సినిమా ఫీల్డ్లో స్టార్ హీరోల బాక్స్ ఆఫీస్ రికార్డులు ఎప్పటికప్పుడు మారుతుంటాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు కేవలం కాంబినేషన్ సెట్ అయితే చాలు ముందుగానే కలెక్షన్స్ పై ఓ క్లారిటీ వచ్చేస్తుంది ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలవడం మొదటి నుంచి అభిమానుల్లో అంచనాలను రేపింది అరవింద్ సమేత రిలీజ్ అయి సక్సెస్ బాటలో నడుస్తుంది అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తీవ్ర విషాదంలో మునిగిపోయారట అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో అల్లు సుబ్రహ్మణ్యం అలియాస్ పండు అరవింద సమేత ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ గురై ప్రాణాలు విడిచాడు పట్నంలో ఉన్న శేష్ మహల్ రంగ్ మహల్ థియేటర్ల వద్ద అరవింద సమేత కోసం తీవ్ర స్థాయిలో ముస్తాబు చేశారు అయితే పండు ఫ్లెక్సీ కట్టడానికి ప్రహరి గోడపైకి ఎక్కాడు అయితే పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఫ్లెక్సీ తగిలి పండు విద్యుత్ షాక్ కి గురయ్యాడు అయితే చికిత్స కోసం తరలించేలోపే మరణించారు దాంతో తాడపల్లి గూడంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి పండు వయసు ఇరవై ఏడు సంవత్సరాలు రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రాణం చేసే పనిని సైతం పక్కన పెట్టి ప్రాణాలు కోల్పోయాడు అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ తీవ్ర ఆందోళనకు గురయ్యారట కన్నీళ్లు పెట్టుకున్నారట అయితే అరవింద సమేత సక్సెస్ కావడంతో సినీ యూనిట్ మొత్తం ఆనందంలో మునిగిపోయారు కానీ ఎన్టీఆర్ మాత్రం తీవ్ర విషాదంలో మునిగిపోయారట అయితే పండు కుటుంబానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడున్నా పండు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం మీరు కూడా కోరుకుంటే ఆర్ఐపీ రెస్ట్ అని కామెంట్లో తెలియజేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి